ఈ జగన్ పార్టీకి అసలేమైంది ఓవైపు బాలినేని మరోవైపు వేటుపడ్డ ఆ నలుగురు ఎమ్మెల్యేలు అధిష్టానం పెద్దలు నోరు మెదపరేంటి ఈ నిర్లక్ష్య ధోరణికి జగన్ చెల్లించాలి భారీ మూల్యం పాపం చెట్టంత మనిషి బాలినేని వలవలా స్కూల్ పిల్లాడి మాదిరి ఏడ్చాడంటే సొంత పార్టీ నేతలు ఎంత టార్చర్ పెట్టుంటారు జగన్కి ఇవన్నీ తెలిసి కూడా కావాలని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నాడా వైసీపీలో అసలేం జరుగుతోంది జగన్ సర్కార్ కొలువు తీరిన తర్వాత ఓటు వేసినోడు ఆ ఓట్లతో గెలిచినోడు తర్వాత మంత్రులుగా మారినోళ్ళు మాజీలుగా మార్చబడినోళ్లు చెప్పేది ఒక్కటే అది తమ కష్టాలు పగోడికి కూడా రాకూడదు మాటే ఇక పార్టీలో ఉండి గెలిచి నాలుగేళ్లుగా పార్టీని నమ్ముకున్నామని చెప్పబడే సోకాల్డ్ వైసీపీ నేతల్లో చాలామంది సొంత పార్టీలోనే టార్చర్ ఎక్కువైందని ఇప్పుడు గగ్గోలెడుతున్నారు జగన్ సన్నిహితులుగా చెప్పబడేవాళ్లే ఎమ్మెల్యేలను మాజీ మంత్రులను మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఈ ధోరణి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉందని కొందరు బాహాటంగానే కామెంట్స్ చేస్తున్నారు అందుకే కదా ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలలకే రఘురామకృష్ణంరాజు తిరుగుబాటు జెండా ఎగరేసింది అందుకే కదా ఈ మధ్యే నలుగురు ఎమ్మెల్యేలు రివర్స్ అయింది ఇప్పుడు కూడా అందుకే నట బాలినేని పార్టీ పదవికి రాం రామ్ చెప్పేసి కన్నీళ్లు పెట్టుకుంది ఇక జగన్ తీరు చూస్తే తండ్రికి మించి పాలన అందిస్తానని నమ్మబలికి ఒక్క ఛాన్స్ అంటూ అర్థించడంతో జనం విజయాన్ని అందించారు తీరా గద్దెనెక్కాక ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారు తొలి ఏడాదిలో కొత్త కథ నేర్చుకుంటాడులే అని తమకు తామే సర్ది చెప్పుకున్నారు రెండో ఏట కాస్త కుదురుకుంటాడులే అనుకున్నారు మూడో ఏడాదిలో మాత్రం ఇలా అన్ని తేడా తేడాగా చేస్తున్నాడేంటి అని కలత చెందారు ఇక నాలుగో ఏడాది తెలిసి తెలిసి కావాలని తప్పుల మీద తప్పులు చేస్తున్నాడంటూ అంతా దూరం జరిగిపోతున్నారు రఘురామకృష్ణం రాజు నుంచి నిన్నటి బాలినేని ఎపిసోడ్ వరకు జరిగిన తంతు ఇదే ఇక ఓట్లేసి గెలిపించిన జనం పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది జగన్ కు నాయకత్వ లక్షణాలు బొత్తిగా లేవని అటు జనానికి ఇటు సొంత పార్టీ నేతలకు ఇప్పుడిప్పుడే బోధపడుతోంది అందుకే అన్ని వర్గాలకు చెందిన జనం ప్రస్తుతం ఆయన దెబ్బకి బాధితులుగా మిగిలిపోయారు వైసీపీ ఏలుబడిలో దగాపడని వర్గం అంటూ లేదంటే అందులో వింతేమీ లేదు సరికదా అతిశయోక్తి కూడా కాదు దీనంతటికీ జగన్నువు రాజకీయ అనుభవలేమే కారణమని విశ్లేషకులు అంటున్నారు ఎవరి మాట వినని శాడిజం నలుగురు నడిచే రూట్లో తాను నడవననే సైకోతనం ఆ అహంభావమే జనానికి సొంత పార్టీ నేతలకు అంతులేని కష్టాలను నష్టాలను తెచ్చిపెట్టింది అని రోగాలకు ఒకటే మందు అన్నట్టు తార తమ భేదం చూడడం లేదు ప్రశ్నిస్తే జగన్ అస్సలు తట్టుకోలేకపోతున్నాడు నిలదీస్తే వేటు వేస్తున్నాడు అవసరమైతే కేసులు పెడతానంటూ బెదిరిస్తున్నాడు అదీ చాలదన్నట్లు కొందరిపై భౌతిక దాడులకు దిగుతున్నాడు ఇదే స్ట్రాటజీని సొంత పార్టీ నేతలకు కూడా అన్వయించే ప్రయత్నం చేసి బోల్తా కొట్టాడు జగన్ చిత్తూరులో ప్రశ్నించిన పాపానికి ఓ జడ్పీటీసీని దారుణంగా అవమానించారు అరెస్టులు చేయించారు సీఎం జగన్ పార్టీ నేతలందరినీ తమవారిగా చూడడం లేదు పార్టీని ఒకే తాటి మీద నడిపించడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు ఓ వర్గమే తనతో ఉంటుందని వారు చెప్పిందే తనకు వేదమంటూ మిగతా వారంతా జస్ట్ పార్టీలో సభ్యులే అన్నట్లు ట్రీట్ చేస్తున్నాడు దాని ఫలితమే కోటం రెడ్డి శ్రీధరెడ్డి ఆనం రామ్నారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్రెడ్డి ఉండవల్లి శ్రీదేవి ఇప్పుడు బాలిని అని రాజకీయంగా హేమాహేమీలైన వీరికే చుక్కలు కనిపిస్తే మరి సామాన్యుల సంగతి ఏంటనేది పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు జగన్ తీరు మారకపోతే జనమే జగన్ స్థాయిని మార్చేసి సీఎం కుర్చీ లాగేసి కింద పడేయడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు జగన్ రెడ్డి గారు మితిమీరిన ఆత్మవిశ్వాసం పనికిరాదు సుమండి ఓవర్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఇంజూరియస్ టు వైసీపీ